తినే తిండి కంటే నేల కింద మట్టే ఖరీదవుతున్న కలికాలం. వీరబ్రహ్మేంద్రుల వారు తన కాలజ్ఞాన తాళపత్రాల మీద రాచారో లేదో తెలియదు, కానీ ఇవాళ అక్షరాల అదే జరుగుతోంది. కిలో బియ్యం 1 రూపాయికే ఇస్తున్న మన పాలనా వ్యవస్థ కిలో ఇసుకను మాత్రం 2 రూపాయలకు కొనుక్కోవలసిందిగా ఆదేశిస్తోంది. ఎస్, ఇసుక తవ్వకాల మీద ఉన్న నిషేధాన్ని కంటిన్యూ చేస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన అంతిమ తీర్పు రాష్ట్ర సర్కార్ను కార్నర్ చేసి పారేసింది. గాల్లో గీతల్లా కనిపిస్తున్న కోర్టు తీర్పుల్లో ఆచరణ గురించిన కనీస ఆలోచనే లేకపోయిందా? పీనల్ కోడ్లు, ప్లీడర్ల మధ్య పెనుగులాటలు, తీర్పులు రాసే ముందు కోర్టులకు ఇవి తప్పించి ఇంకేవీ కనిపించవా? కానీ జడ్జిమెంట్లు గీసి పారేసేటప్పుడు మ్యాజిస్ట్రేట్లు ప్రజాహితాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందేమో. ఆంధ్రప్రదేశ్లో ఇసుక తవ్వకాల మీద ఉన్న నిషేధాన్ని నిలిపివేయలేమంటూ చేతులెత్తేసిన సుప్రీంకోర్టు తీర్పు కొత్త రచ్చకు తెరలేపింది. నేలకు నోటికి దప్పిక తీర్చే నదీ జలాల్ని బతికించుకోవడం అనేది ప్రజాహితమే కావచ్చు, కానీ ఆ నదీ తీరాల మీదున్న ఇసుకను తవ్వుకోకపోతే ఇళ్లు కట్టుకోవడం అసాధ్యం అనేది నాణానికున్న అదర్ సైడ్. అత్యున్నత న్యాయ కోవిదుల బుర్రలు ఈ కోవలో ఆలోచించలేకపోవడం ఇవాళ ఇసుక సంక్షోభం అనే ఒక మహా విపత్తుకు దారులేసింది. ఫైనల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అఫీషియల్ ఇసుక గల్లంతైపోయింది. అక్రమ ఇసుక అనబడే మాఫియా కాళ్లకే నిర్మాణ రంగం మొక్కాల్సిన అవమానకరమైన, ఆందోళనకరమైన దుస్థితి. ఆక్సిజన్ లేకపోతే మనిషి మరణిస్తాడు. ఇసుకను తవ్వుకోవడం ఆపకపోతే నదులకు నీళ్ల కరువు వచ్చి వట్టిపోతాయి. నదుల్లో నీళ్లకు స్పాంజ్లాగా పనిచేస్తూ వాటర్ టేబుల్స్ పడిపోకుండా ఆ ఇసుకే కాపాడేది. ఇది నీటి నిపుణులు చెప్తున్న మాట. నదుల నుంచి ఇసుకను వేరు చేసి తీసుకెళ్లిపోతే ఆ తర్వాత దేశానికి మనం అన్నపూర్ణలమని, అన్నం గిన్నెలమని చెప్పుకునే ఛాన్సే ఉండదు. కరువు రక్కసి విలయ తాండవమే మనకు దిక్కు. అందుకే విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక తవ్వకాలకు హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు చెక్ చెప్పేశాయి. కానీ నిషేధించడం ఒక్కటే కోర్టులకు కనిపించిన ఒకే ఒక్క పరిష్కారమా? ఇసుక తవ్వకాలకు రాజధానిగా పేరున్న ఖమ్మం, గుంటూరు, గోదావరి జిల్లాలో మాఫియాకు అక్షయ పాత్ర లాంటివి. సర్కార్ నుంచి దక్కించుకునే లీజులు కాగితాల మీదనే భద్రంగా ఉంటాయి. ఘోరంత తవ్వాల్సిన చోట కొండంత తవ్వేసుకుని లారీలకు లారీలు దూర తీరాలకు తరలిపోవడం అక్కడ నిత్యకృత్యం. ఇవాళ ఈ ర్యాంప్ని పెద్ద ఎత్తున, అంటే ఓపెన్ కాస్ట్ని తలపించే విధంగా 20 నుంచి 25 అడుగుల లోతున ఓపెన్గా పెద్ద పెద్ద గోతులుగా తవ్వి ఈ ఇసుక మొత్తాన్ని కూడా హైదరాబాదు, అదేవిధంగా పెద్ద పెద్ద పట్టణాలకు తరలిస్తూ కోట్ల రూపాయలని బినామీ పేరుతో దండుకోవడం జరుగుతూ ఉంది. ఒక్క హైదరాబాద్ సిటీకే గుంటూరు జిల్లా నుంచి రోజుకు 300 ఇసుక ట్రక్కులు షటిల్ సిస్టంలో నడుస్తున్నాయంటే మాఫియా కొల్లగొట్టుకుపోయే సొమ్ము ఎన్ని కోట్లన్నది మన లెక్కలకే అందదు. అంతకు ముందు ఒకసారి కృష్ణమ్మ, గోదారమ్మ నీటి చుక్కల్లేక ఎండిపోతే ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకుని పంట పొలాల్ని బతికించుకున్న చేదు జ్ఞాపకం ఇక్కడి రైతుల్ని భయపెట్టింది. మా నదులు మళ్లీ వట్టిపోతే మాకు మిగిలేది మట్టేనంటూ స్థానిక రైతులు కోర్టుకెళ్లిన తర్వాతే ఇక్కడ ఇసుక తవ్వకాల మీద వేటు పడిపోయింది.
ఇవాళ ఇసుక తవ్వకాల మీద వచ్చిపడ్డ ఈ నిషేధాజ్ఞలు ఏ రకమైన వైపరీత్యానికి దారితీస్తాయో శ్రీ కోర్టుల వారికి తెలీదా? కన్స్ట్రక్షన్ లాబీతో కుమ్ముక్కైపోతున్న శాండ్ మాఫియా దెబ్బకు ఒక గృహప్రవేశానికి ఆశపడ్డ కామన్ మ్యాన్ మట్టి కరిచిపోతున్నాడు. ఎస్, ఇప్పుడు ఇసుకను కొనాలంటే అది ఆ ఒక్క బ్లాక్ మార్కెట్లోనే సాధ్యం. నిషేధానికి ముందు 1500 ఉన్న ట్రాక్టర్ ఇసుక నిషేధం తర్వాత 4000కు పాకిపోయింది. మనకి లారీ వచ్చి 1000 రూపాయలు 1200 కొనవలసి వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు 600 700 ఉండేదండి. ఇప్పుడు దీనివల్ల మాకు మేము బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళైనా ఒక సామాన్యుడు బిల్డింగ్ కట్టుకున్నా దానికి చాలా ఇబ్బంది అవుతుందండి. వీళ్ళేమో అక్రమంగా నిల్వ తోటలు స్టాక్ పెడుతున్నారండి. ఇప్పుడు ఇదివరకు తక్కువ ధరకే దొరికి అందుబాటులో ఉండే ఇసుక కూడా ఇవాళ ఎక్కడో ఎక్స్పోర్ట్ అయ్యి వచ్చే సరుకులాగా 1200 1300 అయిపోయిందండి. ఇప్పుడు అందుచేత కట్టుకుని ఇల్లు కట్టుకుని ఓనర్స్ అందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతుందండి. ప్రతి టోల్ గేట్ దగ్గర లంచాలు సమర్పించుకుంటూ వచ్చినందుకే ఈ ఇసుక బంగారం అంత ఖరీదైపోయిందన్నది మాఫియాల వారు సెలవిస్తున్న మాట. నిజామాబాద్ నాందేడ్ సరిహద్దుల్లో అయితే ఇసుక లారీలది ఒక విశృంఖల సంచారం. మూడో కంటికి అస్సలు తెలియనే తెలీదు. ఒకవేళ తెలిసినా ఆ కళ్ళు సాక్ష్యం చెప్పడానికి పనికిరాకుండా పోతాయి. పోలీస్, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్, కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో పాటు స్థానిక ప్రజల చేతుల్లో కూడా అంతో ఇంతో పెట్టి నోళ్లు మూసేసి దందా కంటిన్యూ చేస్తున్నారు ఇసుక కాంట్రాక్టర్లు. ఇక్కడ వినిపిస్తున్న ఒకనొక పుకారు కనుక నిజమే అయితే ఒక సీనియర్ అధికారి శాండ్ సిండికేట్ల నుంచి పుచ్చుకున్న లంచం అక్షరాల 25 లక్షలు. అందుకే ఇక్కడ సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఇసుక లారీలకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా చెక్ పోస్టుల దగ్గర రెడ్ కార్పెట్ వెల్కమ్. దాట్ ఈస్ ది పవర్ ఆఫ్ శాండ్ సిండికేట్స్. శాండ్ మైనింగ్ నదుల్లోంచి జరుగుతుంది, అన్ని జరుగుతున్నాయి. ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఇల్లీగల్ మైనింగ్ చాలా చోట్ల జరుగుతుంది, నాట్ జస్ట్ శాండ్. ఎవ్రీవేర్ ఇన్ ది స్టేట్ వీఆర్ హ్యావింగ్ ఇల్లీగల్ మైనింగ్ ఆఫ్ ఆల్ కైండ్స్. ఎవడు పట్టించుకుంటున్నాడు? ఎవరి మీద ఎవరికో ఏదో గొడవ వచ్చినప్పుడు ఏదన్నా దాని గురించి కాస్త బయటకు రావడం తప్ప, హోలిస్టిక్గా నిజంగా ఒక సమాజంగా ఒక రాష్ట్రంగా మనం రేపొద్దున్న ఎట్లాంటి ఫ్యూచర్ని చూడబోతున్నామని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇసుక కరవతో కన్స్ట్రక్షన్ సెక్టార్ అల్లల్లాడిపోతుంటే చూస్తూ భరించలేక హైకోర్టు విధించిన నిషేధం మీద స్టే తెచ్చుకోవాలని రాష్ట్ర సర్కార్ భావించింది. సుప్రీంకోర్టు దాకా వెళ్లి ఉత్త చేతులతో వెనక్కొచ్చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం అక్రమ తవ్వకాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇల్లీగల్ మైనింగ్కు సంబంధించి అక్కడ నమోదైన మొత్తం కేసులు అక్షరాల 24,000. అక్కడ 3/1 నేల తవ్వకాలకే బలైపోతోంది. అటువంటి మాఫియా మార్కున్న మధ్యప్రదేశ్ రాష్ట్రాన్నే సాపత్యంగా చూపిస్తూ సుప్రీంకోర్టు మన రాష్ట్రం మీద ఎక్స్పెరిమెంట్ చేసేసిందా? అసలు ఈ మాఫియా రోగానికి నిషేధం కంటే మంచి మందే లేదా? దేన్నైనా నిషేధించుకోవాలనుకోవడం చాలా ఈజీ, కానీ నిషేధాన్ని అమలు చేయడం దగ్గరే మనం ఎప్పుడూ అటర్ ఫ్లాప్ అయ్యేది. అసలు నిషేధం అనబడే ప్రయోగానికే మన డెమోక్రటిక్ సిస్టమ్ సూట్ అవ్వదేమో. 1954లో ఒకసారి, ఆ తర్వాత 1985లో ఎన్టీఆర్ ఎరాలో ఇంకోసారి, మొత్తం 2 సార్లు మద్యాన్ని నిషేధించుకుని ఆ 2 సార్లు అమలు చేయడం చేతకాక చేతులు కాల్చుకున్న అనుభవం ఆంధ్రప్రదేశ్ అబ్కారీ శాఖది. సర్కారి ఖజానాకు బతుకునిచ్చి బాసటగా నిలబడే మందు మాకుల్ని నిషేధించాలన్న సాహసం ఆ తర్వాత ఎవరూ చెయ్యలేకపోయారు.
అందుకే నిషేధించి చేతులు కడుక్కోవడం కంటే నియంత్రణ మీద కాచింత దృష్టి పెట్టడమే బెటర్. అక్రమాలకు చెయ్యడ్డు పెట్టి ఉక్కు పాదంతోనే వ్యవస్థను గాడిలో పెట్టగలిగితే ఈ ఇసుక మాఫియానే కాదు, దేనినైనా కళ్లెం వేసి కంట్రోల్లో పెట్టచ్చు. నిషేధం అనబడే మోటు నిర్ణయాన్ని మోసేయడం కంటే కోర్టులు ఈ తరహా మొట్టికాయలేస్తేనే సర్కార్ కూడా స్పృహలోకొచ్చే ఛాన్స్ ఉంది. ఆ మేరకు స్క్రీన్ ప్లేని మార్చుకుని డైరెక్షన్ వాల్యూస్ పెంచుకునేలా కోర్టులు తీర్పులు రాసిస్తే స్వర్ణ యుగాల్ని ఆచించుకోవచ్చు, ఆవిష్కరించుకొని వచ్చు. ఇప్పుడు అధికార యంత్రాంగానికి సవాళ్లుగా మారిన ప్రతి మాఫియాకు ప్రభుత్వమే ప్రధాన కారణమా? సర్కారే సైడ్ బిజినెస్ చేస్తూ అక్రమార్జనకు గేట్లు తెరిచిపారేస్తోందా? ఒక్కో రంగాన్ని పరికించి చూస్తే ఇదే కరెక్ట్ అనిపిస్తోంది. రాంగ్ రూట్లో రెవెన్యూ అలవాటు పడ్డ ప్రభుత్వాలే అది కాస్త మాఫియాగా మారిపోతే బేరమంటూ నోళ్లెల్లబెట్టేశాయి. ఒక్కసారి లిక్కర్ మాఫియా పుట్టు పూర్వోత్తరాలేంటో వెనక నుంచి చూసొద్దాను రండి. లిక్కర్ కంపెనీల రిజిస్ట్రేషన్ కోసం కార్పొరేషన్ ఒకదాన్ని ఏర్పాటు చేసుకుని పర్మిట్లు కమిషన్లంటూ అక్కడి నుంచే వసూళ్లు షురూ చేసింది మన సర్కారీ సిస్టమ్. ప్రతి బాటిల్ మీద ఎంఆర్పి ధరల్ని ముద్రలేసి సాగరంపినా పైపెచ్చు పైకమిస్తేనే అవన్నీ అమ్ముడయ్యేది. దానికి పేపర్లు పెట్టిన పేరు మద్యం సిండికేట్ల రొచ్చు. గుక్కెడు మంచినీళ్ళిచ్చే వాటర్ బోర్డుది ఇదే దందా. ఫలానా మూడంకెలు డయల్ చేయండి, నీళ్ల ట్యాంకర్లు డైరెక్ట్గా ఇంటికే రప్పించుకోండి అంటూ మంచినీళ్ల వ్యాపారాన్ని షురూ చేసుకుంది మన వాటర్ బోర్డులే. మరి ఇప్పుడు దాదాపు 1000 రూపాయలు ఇచ్చినా నీళ్ల ట్యాంకర్ దారికి రానంటోంది. మెట్రో సిటీల్లో దీన్ని ఏమని పిలుచుకుందాం? నీళ్ల మాఫియా అందామా? ఇప్పుడు దేశం మొత్తం కుంభకోణాల కుళ్ళు కొట్టిస్తున్న మైనింగ్ శాఖ కూడా ఇటువంటి తప్పులే మళ్లీ మళ్లీ చేస్తోంది. సొంతంగా ఓ పెద్ద మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నప్పటికీ భూముల మీద హక్కుల్ని బయట మనుషులకు అమ్మకానికి పెట్టడం అనేది ఒక బేవర్ సిస్టమ్. లీజుల వేలం పేరుతో లాభార్జనకు లంకె తొడిగిన మన మైనింగ్ శాఖ నుంచే గాలి ఘనీకాన్లు, మాయదారి మధుకోడాలు పుట్టుకొచ్చింది. పోర్ట్ఫోలియోలను అడ్డం పెట్టుకుని మంత్రాంగం మొత్తాన్ని అరచేత్తో ఆడించగల మన పొలిటీషియన్లే మాఫియాలకు గులాంగిరి చేసింది, చేస్తోంది కూడా. ప్రత్యక్ష లాభం మాఫియా మనుషులదైతే పరోక్షంగా లాభపడేది మాత్రం ఈ పొలిటీషియన్లే. ఈ రకంగా కూడబెట్టుకున్న ఇల్లీగల్ కరెన్సీనే ఇవాళ ఎలక్షన్ కోడ్కు దొరకకుండా ఏరులై పారేది, ఓట్లను రేటు పెట్టి కొనుక్కునేది, అక్కడ గెలిచి మళ్లీ శాసనకర్తలై చట్టసభల్లో తిష్ట వేసేది కూడా. అందుకే నిషేధాన్ని మించిన ఔషధమే లేదంటే ఎందుకో ఒప్పుకోబుద్ధి కావడం లేదు. అధికార యంత్రాంగానికి జవసత్వాలనిచ్చి కొంచెం చిత్తశుద్ధి పెంచితే ఏ రంగాన్నైనా గాడిలో పెట్టుకోవచ్చు. నిషేధించుకుని మన కాళ్ళు చేతుల్ని మనమే కట్టేసుకోనక్కర్లేదు. యువర్ ఆనర్, జస్టిస్ ప్లీజ్.